గుడ్ మార్నింగ్. మానవ హక్కులు, మహిళా హక్కులు గురించి చెప్పుకున్నాం. ఈరోజు బాలల హక్కులు, బాలల హక్కులు ఏ విధంగా కాలరాయబడుతున్నాయి, వాళ్ళు ఏ విధంగా హింసింపబడుతున్నారు అనే దాని గురించి చర్చించుకుంటాం. మొట్టమొదట ఆర్టికల్ 24లో ఈ బాలల హక్కుల పరిరక్షణ కోసంగా ఏం చెప్పారంటే, 14 సంవత్సరాల వయస్సు లోపల ఉండేటువంటి పిల్లలు, 14 సంవత్సరాల వయసు లోపల ఉండేటువంటి పిల్లల్ని ఫ్యాక్టరీల్లో కానివ్వండి, గనుల్లో కానివ్వండి, ప్రమాదభరిత వాతావరణం ఉన్నటువంటి పరిసరాల్లో వాళ్ళ దగ్గర ఉత్పత్తి ప్రక్రియలు చేయించకూడదు, వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి పనులు చేయించకూడదు, దట్టు బాగా కష్టమైనటువంటి పరిసరాలలో వాళ్ళ దగ్గర పనులు చేయించకుండా ఉండాలనేసి ఆర్టికల్ 24లో దాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ 39E, దీనిలో ఏం చెప్పారంటే, బాలకార్మికుల యొక్క శ్రమ శక్తి దోపిడీ కాకుండా వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ శక్తికి మించి పనులు చేయించకూడదు, వీటిని ఉల్లంఘిస్తే వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు, ఎవరైతే చేయిస్తారో ఆ పనులు వాళ్ళని కఠినంగా శిక్షించేదానికి భారత రాజ్యాంగంలో వాళ్ళ హక్కుల్ని పరిరక్షించేదానికోసంగా ఈ 2 ఆర్టికల్స్లో వాళ్ళకి సేఫ్ మెషర్స్ చేయటం జరిగింది. నెక్స్ట్ అసలు బాలకార్మికుల వర్గీకరణ, ఏ విధంగా వీళ్ళని బాలకార్మికులుగా గుర్తిస్తారు, వీళ్ళ యొక్క నేచర్ ఏంటి. మొట్టమొదటిది 2 రకాలు, పూర్తి సమయం పనిచేసేది ఒకటి, నెక్స్ట్ కొంత సమయం పనిచేసేది. కొంత సమయం పనులు చేస్తాం చేయించుకుంటారు, లేదు పూర్తి సమయం వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవటం. సరే, ఈ స్వభావం, బాలకార్మికుల వ్యవస్థ యొక్క స్వభావం పరిధి ఏ విధంగా ఉంటుంది. మొట్టమొదటిది వెట్టి చాకరి లేదా బలవంతపు చాకరి. ఈ వెట్టి చాకరి బలవంతపు చాకరీలో వీళ్ళకి ప్రతిఫలం అంటూ ఏమీ ఉండదు, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో చేసినటువంటి రుణ విముక్తి కోసం వీళ్ళ దగ్గర అప్పుకి ప్రతిఫలంగా వీళ్ళ దగ్గర పనులు చేయించుకుంటూ ఉంటారు, దాన్నే వెట్టి చాకరి. ఈ విధంగా పనులు చేయించుకోవటం లేదా బలవంతపు చాకరి వాళ్ళ దగ్గర చేయించుకోవటం చట్టం తీసుకొని వచ్చి మన గవర్నమెంట్ 1976లో దీన్ని కఠినంగా అమలు చేయాలనేసి నిర్ణయించుకుంది. ఇంకొకటి ఏదయ్యంటే, వీళ్ళల్లో వ్యవసాయ రంగంలో నాట్లు కానివ్వండి, కూలి పనులు వాళ్ళ దగ్గర చేయించుకోవటం కానివ్వండి, పశువులు మేపటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ విధంగా పనిచేసేటువంటి వాళ్ళు మొత్తం బాలకార్మికుల్లో 100 మంది ఉంటే దానిలో 69.3% మంది ఈ వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అత్యంత ప్రమాదభరితమైనటువంటి తయారీ రంగం, అత్యంత ప్రమాదభరితమైనటువంటి తయారీ రంగం. ఈ తయారీ రంగంలో ముఖ్యంగా మనకి శివకాశి, ఈ శివకాశి ఏరియాలో వీళ్ళు ఏమేమి తయారు చేస్తారయ్యా అంటే, అగ్గిపెట్టెలు టపాసులు. మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం, ప్రతి నిత్యం కూడా చూస్తుంటాం, టపాసాలు తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి దానిలో మృతి చెందుతూ ఉంటారు. కాబట్టి ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి తయారీ రంగమైనటువంటి అగ్గిపెట్టెలు టపాసులు. నెక్స్ట్ గనుల పరిశ్రమ, తివాచి పరిశ్రమ, చేనేత పరిశ్రమ, బీడి పరిశ్రమ, వీటిల్లో బాలకార్మికుల దగ్గర పనులు చేయించకూడదు. ఇది ఇంకొక బాలకార్మిక వ్యవస్థలో ఇంకొక నేచర్ స్వభావం అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మూడవది వచ్చేసి తయారీ రంగం. నాలుగవది నగర వీధులలో, టౌన్ ఏరియాలో నగర వీధుల్లో పూలు పేపర్లు అమ్మడం. నెక్స్ట్ చెత్త ఏరివేయడం. మనం గమనిస్తూనే ఉంటాం, పెద్ద ప్లాస్టిక్ గోతామో లేదా ఇంకొకటో తీసుకొని కనపడ్డ చెత్త అంతా బాగా పొల్యూషన్ ఏరియాలో ఈ చెత్తనంతా కూడా ఏరుకొని తీసుకొని వెళ్తున్నారు. ఈ పనులన్నీ చేయిస్తూ ఉన్నారు, దీనికి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకునింది. మొట్టమొదట 1979లో ఎంఎస్ గురుపాదస్వామి కమిటీ ఏం చెప్పిందంటే, బాలల హక్కులని దోపిడీని వేరువేరుగా చూపెట్టాలి, హక్కులు వేరే, వాళ్ళకి జరుగుతున్నటువంటి దోపిడీ, ఈ రెండింటిని వేరుగా చూడాలని చెప్పేటప్పటికి గవర్నమెంట్ ఏం చేసిందంటే,